హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని అత్యాధునికంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపైనే ఇటీవల మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రిని సందర్శించారు. సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన నివేదికలు తయారు చేయాలని అధికారులకు వారు సూచించారు. ఛాతీ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీగా మారితే జరగనున్న మార్పులపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహమూబ్ ఖాద్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. చెస్ట్ ఆసుపత్రిని అధునాతనంగా తీర్చిదిద్దాలని, ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చడంతో పాటు నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ అటు వైరాలజీకి సంబంధించి అంటే రీసెర్చ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ప్రభుత్వం చెస్ట్ హాస్పిటల్కి కొత్త రూపు తీసుకురావాలని నిర్ణయించింది, అంటే దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? మొదటి నుంచి కూడా చెస్ట్కి సంబంధించిన డిసీజెస్కి చెస్ట్ హాస్పిటల్ మాత్రమే ప్రధాన అంటే మెయిన్ సెంటర్గా ఉంది, అంటే ఓన్లీ ఒక స్పెషాలిటీకి సంబంధించి ఉంది. సో దీన్ని మల్టీ స్పెషాలిటీగా మార్చడం ఏ మేరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ 2009లో స్వైన్ ఫ్లూ వచ్చింది, తర్వాత ఇప్పుడు కరోనా వచ్చింది, అంటే ఈ మధ్యకాలంలో ఎబోలా అని ఇంకొక వైరల్ డిసీజ్ వచ్చింది, కానీ మన రాష్ట్రానికి రాలేదు, అది కేరళలో తాకిపోయింది. అయితే ఇక ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో వచ్చేవి కూడా చాలా వరకు ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులే వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు కరోనా, ఇంకా తర్వాత రావచ్చు, ఇంకా ఏది వచ్చినా కానీ ఊపిరితిత్తులే. అందులోనూ ఇప్పుడు పొల్యూషను, తర్వాత టీబీ, లంగ్ క్యాన్సరు, తర్వాత ఆస్తమా, సిఓపిడి, అంటే వృత్తిపరంగా వచ్చే వ్యాధులు, అంటే దీర్ఘకాలిక వ్యాధులు, ఇవన్నీ దాదాపుగా ఊపిరితిత్తులకు సంబంధించినవి వస్తున్నాయి. అందుకని ఏమవుతుందంటే, ఇప్పుడు కరోనా తీసుకోండి, కరోనాలో ఎక్కువగా ఊపిరితిత్తులతోనే వస్తుంది. అంటే ఇక్కడ మనకి సరైన అంటే బెడ్స్ ఎక్కువ లేకపోవటం, ఈ సిబ్బంది లేకపోవటం, తర్వాత దాన్ని చూసుకోవడానికి స్పెషాలిటీస్ లేకపోవటం వల్ల గాంధీ హాస్పిటల్ నోడల్ సెంటర్ చేసి దాంతో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం ప్రజలకి. అయితే ఇక్కడ స్థలం ఎక్కువగా ఉంది, అంటే ఈ పల్మనరీ డిపార్ట్మెంట్ ఉంది. సో గత పది రోజుల క్రితము మన మహమూద్ అలీ మంత్రి గారు, తర్వాత మంత్రి ఇంకొక మంత్రి గారు అయిన తలసాని శ్రీనివాస యాదవ్ గారు వచ్చి చూసి కాస్త డిస్కషన్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ స్థలాన్ని కూడా పరిశీలించారు. తర్వాత నన్ను పిలిచారు. పిలిచి స్థలం ఎంత ఉంది, ఏమేమి విస్తీర్ణం, ఎంత ఏ స్థలంలో ఎన్నెన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏంటి అనేది ఒక సమాచారం తీసుకున్నారు. అయితే వారు చెప్పడం ఏంటంటే, సూత్రప్రాయంగా గవర్నమెంట్ అయితే ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లస్ చెస్ట్కి సంబంధించిన వైద్య హాస్పిటల్ తర్వాత అన్నీ చేద్దాం అనుకుంటున్నాము అని ఒక చెప్పి, పై అధికారులు ఎవరైతే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంఈ గారు ఉన్నారు, వాళ్ళని పంపిస్తాము, వాళ్ళతో వచ్చిన తర్వాత నివేదిక ఇవ్వండి అని మాకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏదైనా నివేదికలు తయారు చేయడం జరిగిందా, ఏది ఎక్కడ అరేంజ్ చేస్తే బాగుంటుంది అనేది? అండ్ దీన్ని మల్టీ స్పెషాలిటీగా మార్చడం వల్ల ఇప్పుడు చెస్ట్కి మాత్రం ఇది చాలా స్పెషలిస్ట్ హాస్పిటల్గా ఉంది, మల్టీ స్పెషాలిటీగా మారిస్తే ఈ ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఎలాంటి ఇబ్బంది లేదండి. అంటే ఏంటంటే, ఇప్పుడు మా అధికారులు వచ్చిన తర్వాత మేము చెప్పదలుచుకుంది, మాకు పూర్తిగా అవగాహన ఉంది, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మేము అవగాహనతో ఉన్నాము. ఈ ఇప్పుడు ప్రస్తుతం 3 యూనిట్లు ఉన్నాయండి, 3 యూనిట్లతో పాటు ఇంకొక 6 యూనిట్లు పెట్టి ఇక దీన్నే ఒక నోడల్ సెంటర్గా, అంటే అఫీషియల్గా 670 బెడ్డెడ్ హాస్పిటల్ ఇది. ఇదే 670 బెడ్ అండి, 1000 కానీ 1200 వారు పడకలకు చెస్ట్ హాస్పిటల్ సంబంధించిన వరకే వ్యాధులు, అంటే ఛాతీ దవాఖాన, అంటే దీంట్లో టీబీ కూడా వస్తుందండి. సో ఈ రకంగా ఏంటంటే, కొన్ని బెడ్స్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇలాంటి మహమ్మారి లాంటి ఇలాంటి పాండమిక్ కానీ ఇవన్నీ వస్తే ఏంటంటే, మొత్తం ఒక 1000 బెడ్స్ 1200 బెడ్స్ మొత్తం దీనికే కన్వర్ట్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు గాంధీ ఉస్మానియా పెద్ద పెద్ద జనరల్ హాస్పిటల్స్ అవి, దాంట్లో సర్వీసెస్, వేరే సర్వీసెస్, ఉదాహరణకి గైనిక్ కానీ, పీడియాట్రిక్ కానీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, డెర్మటాలజీ, ఇలాంటి ఏ సర్జరీస్, మెడిసిన్, ఈ సర్వీసెస్ అవన్నీ అవి కుంటుపడవు, ఆ సర్వీస్ చేసుకోవచ్చు వాళ్ళు. అక్కడ కూడా 200 బెడ్తో సరిపోతుంది, మిగతా సర్వీస్ ఆగవు. ఇక్కడ ఏంటంటే, చెస్ట్ వర్క్ ఏమవుతుందంటే, మేము చెస్ట్ డిసీజ్ చూస్తూ ఉంటాము, ఇలాంటివి వచ్చినప్పుడు ఆ భారం అంతా చెస్ట్ ఈ హాస్పిటల్ మీద ఉంటుంది, మేమే తీసుకుంటాము, మే నోడల్ సెంటర్గా ఉండి మేము చేస్తామని చెప్తాను వస్తున్నాం, అదే కాన్సెప్ట్తో మేము ఉన్నాం. సార్, అయితే ఇంత పెద్ద మొత్తంలో అంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఛాతీని మార్చాలి అన్న ప్రభుత్వం నిర్ణయం వెనకాల ప్రధాన కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు సంగారెడ్డి నుంచి తీసుకొని ఇప్పుడు గాంధీ హాస్పిటల్ వరకు ఎవరేజ్ వేస్ట్ ఆఫ్ 50-55 కిలోమీటర్స్, మీకు గవర్నమెంట్ జనరల్ సర్వీసెస్ కానీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కానీ లేవు. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇక గాంధీకి వెళ్ళాల్సిందే అన్నమాట, ఈ మధ్యలో ఏమి లేదు. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ లేదు. సో అలాంటి దగ్గర ఈ వాళ్ళు ఆలోచించిన కూడా మంచిదే ఉంది, ఈ సెంటర్లో ఉంది కాబట్టి. దీంతో ఏమవుతుంది, గాంధీ ఉస్మానియా మీద భారం తగ్గుతుంది,
ప్లస్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద సిటీ లాగా ఉంది కాబట్టి ప్రజలకు మంచి సౌకర్యాలు ఇస్తూ మంచి వైద్య సదుపాయాలు ఇవ్వచ్చు. సో దూరం ఒకటి అంటే అంత దూరంలో నుంచి సంగారెడ్డి నుంచి గాంధీ వరకు ఎలాంటిది లేదు కాబట్టి ఇక్కడ ఒకటి ఇస్తే ఒక సూపర్ స్పెషాలిటీ తీస్తే సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ కానీ పబ్లిక్ ఇస్తే మంచి ఉపయోగం వస్తుంది అనేది వాళ్ళ ఆలోచన. అయితే కోవిడ్ సెకండ్ వేవ్లో చెస్ట్ హాస్పిటల్ పైన కూడా చాలా ఎక్కువ భారం పడిందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం పీక్లో ఉన్నప్పుడు పర్ డే ఎంత అడ్మిషన్స్ ఉండేవి, ఇప్పుడు కోవిడ్కి సంబంధించిన బెడ్స్ ఎంతవరకు కలిగి ఉన్నాయి? అంటే సెకండ్ వేవ్లో అందరూ అన్ని హాస్పిటల్స్లో చాలా వరకు భారం పడ్డది, మా హాస్పిటల్ కూడా భారం పడ్డది. అప్పుడు పీక్ వేవ్లో ఉన్నప్పుడు మేలోనైతే దాదాపుగా రోజుకి మాకు 50 నుంచి 55 పేషెంట్లు అడ్మిషన్ అయ్యేవారు. అడ్మిషన్లు కూడా అన్నీ సీరియస్ కేసులే, మేము మైల్డ్ తర్వాత ఎసెంటబయాటమిక్ ఏం తీసుకోలేదు, అన్నీ మోడరేట్ సివియర్ లిపేషన్ తీసుకున్నాము. అయితే గత 10 రోజుల నుంచి బాగా తగ్గిపోయినాయి, ఇప్పుడు మాకు యావరేజ్ ఒక 10-12 కేసులే వస్తున్నాయి, ఆ 10-12 కూడా కొద్దిగా సీరియస్గానే వస్తున్నాయి. అంటే ఇప్పుడు కోవిడ్ కేసులు కొంత తగ్గాయి కాబట్టి సాధారణ ఓపీ ఏ మేరకు ఉంటుంది, పర్ డే ఎంతమంది వస్తున్నారు, అదేవిధంగా కోవిడ్ కోసం కేటాయించిన బెడ్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మాకు ఒక నాన్ కోవిడ్ టైంలో 450 నుంచి 500 వరకు ఉంటుందండి మామూలుగా ఓపీ, అంటే దీంట్లో ఆస్తమా, టీబీ, సిఓపీడీ, లంగ్ క్యాన్సరు అన్నీ కలిపి. అయితే కోవిడ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము నాన్ కోవిడ్ సర్వీసెస్ పెద్ద తీసుకోలేదు. ఇప్పుడు కోవిడ్ తగ్గినాయి కాబట్టి నాన్ కోవిడ్కి సంబంధించి రోజుకు ఒక 100-120 మంది వస్తూ ఉన్నారు. వాళ్ళని కొద్దిగా ఏంటంటే కోవిడ్ అనుమానంగా ఉండి, అంటే ఊపిరితిత్తులకు సంబంధించి కూడా కోవిడ్ అనుమానం ఉంటే వాళ్ళని మనం పెట్టుకొని వాళ్ళని చేసుకొని, వాళ్ళకి ఒకవేళ కోవిడ్ లేకపోతే వేరే ఊపిరితిత్తులకు సంబంధించి ఉంటే మేము ఉస్మానియాకి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ ఆర్ఎంఓతోని నోడల్ ఆఫీసరు తర్వాత సూపరింటెండెంట్తో మాట్లాడుకొని అలాంటి పేషెంట్లు పంపిస్తున్నాము. ఇక ప్రస్తుతానికి మాత్రం మా దగ్గర కోవిడ్ సర్వీసులే మేము చేస్తున్నాం. అయితే సాధారణంగా ఇప్పుడు చాలా వరకు కూడా మనకు కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో లంగ్ ఫైబ్రోసిస్ లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి అంటున్నారు. మీ దగ్గర చాలా సివియర్ పేషెంట్స్ని మీరు ఎక్కువ వరకు డీల్ చేశారు, అలాంటి కేసులు ఏ మేరకు వెలుగు చూస్తున్నాయి? ఇది కొద్దిగా అంటే ఈ ఇంతకుముందే చెప్పినట్టు ఈ కోవిడ్ వల్ల అంటే దీర్ఘకాలిక సమస్యలు, అంటే ఇప్పుడు దాదాపుగా వచ్చి 1 సంవత్సరం అయిపోయింది. సో ఊపిరితిత్తుల మీద దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది దాదాపుగా 6 నెలల తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు ఆ కేసులు వస్తున్నాయి, దాదాపుగా నాకు తెలిసి 5-10% ఉన్నాయండి ఆ కేసులు వస్తున్నాయి. ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా 10-12 కేసులు అలానే ఉన్నాయి, అంటే ఆ ఫైబ్రోసిస్ వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ కాలం ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత దాని గురించి కూడా ఒక మందు వచ్చింది, ఆ మందు కూడా మేము ఇస్తున్నాము. దాని రిజల్ట్స్ కొద్దిగా అంత ఫాస్ట్గా ఉండవు, స్లోగా రికవరీ అవుతారు వీళ్ళు. నిటిడానిబని వచ్చింది యాంటీఫైబ్రోటిక్, అంటే ఈ ఫైబ్రోసిస్ రాకుండా చేయడానికి మందులు ఉన్నాయి, అవి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది, ఆ మందులు కూడా ఇస్తున్నాము. కొంతమంది రిజల్ట్స్ వస్తున్నాయి, వచ్చిన వాళ్ళని హోమ్ ఆక్సిజన్లో ఎవరైతే వాళ్ళు హోమ్ ఆక్సిజన్ మెయింటైన్ చేసుకోగలరు, స్థోమత ఉందో వాళ్ళని 2-3 లీటర్స్ ఆక్సిజన్తో మెయింటైన్ అవుతుంటే ఆ మందులు ఇచ్చి వాళ్ళని పంపిస్తున్నాము. ఎవరికైతే ఆ స్థోమత లేదో వాళ్ళని ఇక్కడనే పెడుతున్నాము. దాదాపుగా కొంతమంది అయితే నెల నుంచి కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళని మేము స్టడీ చేస్తున్నాము. అయితే ఊబకాయిల్లో దీని సమస్య ఎక్కువగా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది, నిజంగా కోవిడ్ ఊబకాయల పైన ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? ఊబకాయం వల్ల వచ్చేది మొట్టమొదటి సమస్య ఏంటంటే స్లీప్ అప్నియా సిండ్రోమ్ అంటాం, అంటే వీళ్ళల్లో రాత్రిపూట ఏమైందంటే ఈ గురకల వల్ల ఈ వీటి వల్ల ఏమవుతుందంటే తొందర వాళ్ళు నిద్ర సరిగా పట్టదు వాళ్ళకు. సో ఈ గుర్రక వల్ల ఏంటంటే ఊపిరితిత్తుల మీద ప్రభావం పడుతుంది, హార్ట్ మీద కూడా ప్రభావం పడుతుంది. అలాంటి వాళ్ళకి కానీ కరోనా వస్తే ఈ ఫైబ్రోసిస్ రావడానికి, వచ్చిన తర్వాత కూడా రికవరీ కావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఫైబ్రోసిస్ రావడం కూడా ఎక్కువగా వస్తుంది, తర్వాత వచ్చిన తర్వాత రికవరీ కూడా ఈ ఊబకాయం ఏదైతే ఒబేసిటీ వల్ల వచ్చిన ఫైబ్రోసిస్ని తగ్గటం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇది కరోనాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే చెస్ట్ హాస్పిటల్ ఉందో దాని అభివృద్ధికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ చెప్పినటువంటి విషయం. కెమెరా పర్సన్ వెంకట్తో రమ్య, ఇటీవీ న్యూస్, హైదరాబాద్.